మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఆయన అభిమానులకి పండగనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు తనకంటూ ఒక మంచి క్రేజ్ని సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా కూడా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో దానికి సంబంధించిన రివ్యూని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా గుంటూరు కారం సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లి నుంచి వేరైపోయిన రమణ వాళ్ళ అమ్మకి దూరంగా ఉండి బతుకుతాడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మకి తెలియకుండానే ఆమెకు ఏ కష్టం వచ్చినా కూడా వాటన్నింటినీ తీరుస్తూ ముందుకు కదులుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య అసలు ఏం జరిగింది, వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటూ బతకడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలతో ఈ కథను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు. అలాగే తన గత చిత్రాల్లో ఎలాగైతే ఫ్యామిలీకి ఒక కోర్ ఎమోషన్ని పెట్టి సినిమాలను నడిపించేవాడో, గుంటూరు కారం సినిమాలో కూడా అదే ఎమోషన్ని రన్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చాలా కొత్తగా తీశాడు. తల్లి కొడుకుల ఎమోషన్తో సాగే సినిమా కావడంతో తెలిసిన స్టోరీ అయినా కూడా త్రివిక్రమ్ చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేశారని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని మాత్రం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆయన చెప్పిన డైలాగులకు థియేటర్లో అభిమానులు అందరూ చాలా హంగామా చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ తన పంచు డైలాగులతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు. ఇక అలాగే ఈ సినిమాకి ప్రధానమైన బలం ఏంటంటే మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్. వీళ్ళ మధ్య వచ్చే ఈ సీన్స్ థియేటర్లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మొత్తానికైతే ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అతడు కలేజ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ సాధిస్తుందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.